గుజరాత్లో బ్రిటిషోళ్ల కాలంలో కట్టినటువంటి కర్రల వంతెన కూలి అందులో చనిపోయినటువంటి సంఘటన సంచలనమే సృష్టిస్తోంది. వాస్తవంగా 1900 సంవత్సరానికి ముందు కట్టినటువంటి వంతెన మరమ్మత్తులు చేయడం పూర్తి చేసి దాన్ని ఇంకా పర్మిషన్ ఇవ్వకముందే ఎలవ్ చేశారు. అయితే ఇందులో కుట్ర కోణం అంటూ ప్రస్తుతం ప్రొజెక్ట్ అవుతున్నటువంటి ఒక వీడియో ఏంటంటే, ఒక యారో మార్క్ చూపెడుతున్నటువంటి చోట అందులో కొంతమంది ఊపుతూ ఉన్నారు, తాడుని ఆ వంతెనని ఊపుతూ ఉన్నారు. ఆ తాడుకేసి కాలుతో అట్లా తోస్తూ ఉన్నటువంటి అందువల్ల జరిగింది అన్నటువంటి దాంతో దీని వెనకాల కుట్ర కోణం ఉందా అన్నటువంటి ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్విట్టర్లో ఈ వీడియో షేర్ చేసినటువంటి వ్యక్తి రేకెత్తిచ్చినటువంటి అనుమానాలు. అయితే అందులో చూస్తూ ఉంటే కుట్ర చేసేటువంటి వాళ్ళు అటో ఇటో ఉండి తమ బతుకుతా ఇక్కడ చెడగొట్టాలనుకుంటు, లేదా ఏ ఆత్మాహుతి దాడులు అయితే కనుక ఇట్లాగా తాళ్ళని కట్టింగు ఇట్లాంటిది ఉండదు. దాన్ని చూస్తుంటే ఎట్లా ఉందంటే, నేను గతంలో ఒక రెండు చోట్ల ఇట్లాంటి కర్రల వంతెనలు ఎక్కినప్పుడు, ఎక్కిన తర్వాత అది ఊగుతూ ఉంటుంది కదా ఉత్సాహం కొద్ది, అంటే మన వెనకాల ఉండే వాళ్ళని ఎక్కిరించడానికో లేకపోతే వాళ్ళు అధైర్యవంతులు మేము ధైర్యవంతులు అని చూపించడానికో ఊపేస్తూ ఉంటుంటారు. అలాగ ఊపుతున్నట్టు కనబడుతుంది. అందులో చూస్తుంటే కుట్రలో ఊపుతున్నట్టు కనబడుతుంది. ఎవరో దాన్ని ఒకళ్ళేమో ఒక ఇద్దరు కుర్రోళ్ళేమో అటు పక్కన కాలుతో ఎట్టెట్టగా ఎగుతూ తోస్తున్నట్టుగా, ఇంకొక వైపు నుంచినేమో ఇటు తీసుకెళ్తున్నట్టుగా, అంటే ఎట్టెట్ట ఊపుతున్నట్టు కనబడుతుంది. అది కుట్ర కోణం కాకపోయి ఉండొచ్చు, ఆకతాయి చేష్ట అయి ఉండొచ్చు. సాధారణంగా అయితే అంత సిల్లీగా ఉంటుంది. మామూలుగా అది కనుక వంతెన ఇట్లాగ బోర్లా పడిపోతే అది అట్లాంటి వాటి వల్ల అవుతుంది. కానీ కట్ అయింది అంటే అలాగ వాళ్ళు ఊపినంత మాత్రం అవ్వదు. ఆ నిర్మాణంలోనే లోపం ఉంది. ఎప్పుడో ఆనాటిది అన్నప్పుడు అప్పట్లోనే 3,500 రూపాయలతో కట్టారు అంటే ఇప్పుడు అది 350 కోట్ల రూపాయలు అవుతుంది. కాకపోతే ఆ స్థాయిలో దానికి రిపేర్ ఇప్పుడు చూడండి, పాతది వంతెనలకి ఇవాళ వంతెనలకు ఉన్నటువంటి తేడా అందులో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఎదురవుతున్నటువంటి సమస్య ఇవాళ ఉన్నటువంటి త్వరగా పాడైతూ ఉంటుంటాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టినప్పుడు ఆ కూలీలని 100,000 మంది కూలీలు పెట్టేవాళ్ళు, ప్లస్ ఈ మట్టికి పైన మామూలుగా ఏదైనా వంతెనల నిర్మాణాల దగ్గర బెల్లం పాకం అయ్యి పట్టి సిమెంట్తో కలిపి పోసేవాళ్ళు. దానివలన అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కనకదుర్గ వారధిని చూస్తే ఆ తేడా కనబడుతుంటుంది ఎప్పుడైనా సరే. అందుకని సహజంగా రిపేర్ల పరంగా వచ్చినప్పుడు ఆనాటి పటిష్టత ఉండట్లేదు. ఇందులో అయితే అలాగా మామూలుగా ఎక్స్పర్ట్తో ఒకసారి పూర్తి చేశాక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని అలవ్ చేసి ఉండాలి. అలా కాకుండా చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం. దాన్ని కుట్ర కోణం ద్వారా డైవర్షనల్ టాక్టిక్స్ అయి ఉండాలి ఇది.